విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఇంటింటి కుళాయిలపై చీపురుపల్లి మండల కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్డిఈ ఢిల్లేశ్వరరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మండలాధ్యక్షుడు ఇప్పలి అనంతం మాట్లాడుతూ, చీపురుపల్లి నియోజకవర్గంలో ఆనాడు 2006లో నీటి కొరత ఎక్కువగా ఉన్న రోజుల్లో రాష్ట్ర మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ, బెల్లాన చంద్రశేఖర్, చిన్న శ్రీను ఆలోచించి ప్రజలందరికీ నీటి కొరత లేకుండా 40 కిలోమీటర్ల దూరంగా ఉన్న సంకిలి గ్రామం నుంచి పైప్ లైన్ వేయించి నీటి కొరత లేకుండా చేశారన్నారు. ఈరోజు అధికారులు ఆలోచించి ఇంటింటి కుళాయిలకు సరిపడిన ట్యాంకర్లు నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలన్నారు. వైఎస్ఆర్ పార్టీ మండలాధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ, ఈ రోజు జిల్లా మొత్తం 2.90 కోట్లు విడుదలైతే మన నియోజకవర్గానికి 90 కోట్ల రూపాయలు వచ్చాయంటే మన నాయకులు గొప్పతనంగా చెప్పుకోవచ్చన్నారు. చీపురుపల్లి మండలానికి సుమారుగా 27 కోట్లు వచ్చిందన్నారు. అధికారులు ఆలోచించి శాశ్వతంగా నీటి కొరత లేకుండా చేయాలన్నారు. అవసరమైన మేరకు ట్యాంకులు కట్టించి ప్రతి ఇంటికి ఉచిత కుళాయిలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పతివాడ రాజారావు, కరిమజ్జి శ్రీనివాసరావు, ఎండీఓ రామకృష్ణరాజు, జేఈ జగన్నాథం, గ్రామ సర్పంచులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ప్రతి గ్రామానికి కూడా ఇంటింటికి కొళాయి ఇవ్వాలనే ఆలోచనతో మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మేరకు ఈరోజు మన పెద్దలు మనకి ఈ 90 కోట్ల నిధుల్ని మరి మంజూరు చేయడం, దీన్ని మన ప్రజాప్రతినిధులు కానీ మరి ఏదైతే ఆ గ్రామంలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఆలోచన మేరకు మరి ముందు మాట్లాడిన డీ గారు చెప్పారు, ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న జనాభాను బట్టి మరి మనకి వాటర్ సోర్స్ అందిస్తారు పైప్ లైన్లు వేసి. మరి జేఈ గారు అయితే చెప్పడం అయితే కొత్తగా మరి వాటర్ ట్యాంకులు కట్టడానికి అయితే అవకాశం లేదన్నారు. మరి వాటర్ ట్యాంకులు కట్టడానికి అవకాశం లేనప్పుడు మరి మా ఆనంద్ గారు చెప్పినట్టుగా మరి జనాభా ఈరోజు పెరుగుతుంది. మరి గతంలో మనం 2006కి 2020 14-15 సంవత్సరాలు అయింది, అప్పుడు కట్టిన వాటర్ ట్యాంకులు తప్ప కొత్తగా మనం మధ్యలో మరి గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా దాని మీద ఆలోచన చేసిన పరిస్థితులు లేవు. తప్పకుండా మా పెద్దలు చెప్పిన కొత్తగా మరి వాటర్ ట్యాంకులు వస్తే కానీ మరి మనకు ఆ జనాభాకి సరిపోయిన నీటిని మనం ఉపయోగించుకోగలమా లేదా అనేది మరి పెద్దలు డీఈ గారు కానీ జేఈ గారు కానీ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అంతేకాదు మరి గతంలో మనం వీధి కొలాయిలు వేసుకున్న ఒక పైప్ లైన్లు ఉన్నాయి, మరి ఈ పైప్ లైన్ వచ్చిన తర్వాత ఆ పైప్ లైన్ పరిస్థితి ఏంటి, దాన్ని కూడా మనం వాడతామా లేదంటే దాన్ని ఆపేసి దీన్నే రన్నింగ్లో పెడతామా అనేది కూడా మరి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు చీపురుపల్లి పట్టణంలో మరి మనం కొత్తగా మెట్ట కాలనీ కానీ మరి కొత్తగా ఈ ప్రభుత్వం సుమారు 850-900 ఇల్లు ఇస్తుంది, ఒక కాలనీ తయారవుతుంది. అంతేకాకుండా ప్రతి గ్రామీణ మన ప్రతి విలేజ్లో కూడా కొత్తగా మరి హౌస్ సైట్లు ఇస్తున్నాం, మరి వాళ్ళకి కూడా మరి ఇందులో కలిపే పైప్ లైన్లు ఏర్పాటు చేసుకునే విధంగా మరి ఇప్పటి నుంచే మీరు అందులో కూడా ఎస్టిమేషన్లో కూడా దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుకుంటూ, మరి కొత్తగా పట్టణాల్లో జనాభా పెరిగింది, ఆ జనాభా పెరిగిన జనాభాని ప్రాతిపదికగా తీసుకొని భవిష్యత్తులో మళ్ళీ మనం ఒక 20-30 సంవత్సరాల వరకు నీటికి ఇబ్బంది లేకుండా మరి చేసే విధంగా మీరు ఒక ఆలోచన చేస్తారని, మరి గ్రామాల్లోకి వెళ్ళి మీరు ఎస్టిమేషన్ వేసినప్పుడు తప్పకుండా మా ప్రజాప్రతినిధుల తాలూకు ఆలోచనను తీసుకొని మీరు ఆ ఎస్టిమేషన్లు కూడా తయారు చేస్తారని, భవిష్యత్తులో మరి ఇంత మంచి అవకాశం మనకి మన నాయకులు కల్పించినందుకు వారికి మన గ్రామాల తరఫున మన మండలం తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం ఏర్పాటు చేసుకోవాలనేది మన అందరం కూడా మన పెద్దలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఆర్డబ్ల్యూఎస్డిఈ గారు, జేఈ గారు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అని పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంపీడీఓ రామకృష్ణరాజు గారికి, సోదరులు పెద్దలు ఎక్స్ఎంపీ పిల్ల అనంత్ గారికి, డిఈ గారికి, జేఈ గారికి, నాతో పాటు వేదిక మీద ఉన్న నా తోటి సహచరులు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ, వేదిక మీద ఉన్న సచివాలయ సిబ్బందికి, గ్రామ సెక్రటరీస్కి అందరికీ కూడా, పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఒక మంచి కార్యక్రమం ఇది. ఈరోజు మన చీపురుపల్లి నియోజకవర్గం తీసుకుంటే ఒక మంచి నాయకత్వంతో మనకి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉండడం, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ గారు కానీ, అలాగే జిల్లా నాయకులుగా మధ్య శ్రీనివాసరావు గారు ఉండడం వలన
మరి నాకన్నా ముందు మాట్లాడిన అనంత్ గారు చెప్పినప్పుడు జిల్లా మొత్తంకి నిధులు సుమారు 290 కోట్లు మంజూరైతే కేవలం ఒక్క మన నియోజకవర్గానికే 90 కోట్లు మంజూరయ్యాయి అంటే మన నాయకుల దగ్గర కృషి ఎంత ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అంతేకాదు మరి పెద్దలు చెప్పినట్టుగా 2004కి ముందైతే మరి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మా సర్పంచులు పెద్దలందరికీ తెలుసు ఆ రోజు నీటి కోసం ప్రజలు ఎంత ఇబ్బంది పడేవారు. ఆ రోజు ఒక ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి ఒక మా ఊరికి ఒక బోర్ మంజూరు చేయండి అని బోర్ మా ఊరికి మంజూరు చేసుకుంటే అది ఒక గొప్ప అనమాట. అంత విలువ ఉండేది నీటికి. ఆ రోజు నూతులకి 2-3 కిలోమీటర్లు వెళ్ళి నీటి కోసం ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉండేవి ఆ రోజుల్లో. మరి 2004లో మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు కానీ పెద్దలు పెద్దబాబు గారు కానీ మధ్య శ్రీనివాస గారు ఆలోచన మేరకు మరి మనం ఇంజరమ్మ సుధల్దార్ని మరి సంఖ్యల నుంచి మనం తీసుకురావడం ప్రతి గ్రామానికి కూడా వాటర్ ట్యాంకులు కట్టి మంచినీరు అందించుకునే పరిస్థితులు మన నియోజకవర్గంలో ఉన్నాయి. అయితే ఇంకా మంత్రి గారు కానీ పెద్దలందరూ కూడా ఒక ఆలోచన చేశారు మళ్ళీ భవిష్యత్తులో నీటికి ఇబ్బందులు ఉండకూడదు. మరి ఏదైతే చీపురుపల్లి గరివిడి పట్టణాల్లో మన ఇంటింటికి కొలా ఇచ్చామో